ఓం గణేశాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబా వారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగినటువంటి ఒక యథార్థమైనటువంటి ఘటన, యథార్థమైనటువంటి లీల, యథార్థమైనటువంటి సంఘటన. ఎందుకంటే నేను బాబావారిని దాదాపు 30 సంవత్సరాలుగా నేను కొలుస్తున్నప్పటికీ కూడా బాబావారిని చూడలేకపోయానే, ప్రత్యక్ష దర్శనం చేసుకోలేకపోయానే అన్నటువంటి అసంతృప్తి నాలో ఉండటం వల్ల బాబావారిని ఏడుకున్నాను. అయ్యా, నీ పరంపరలో నిన్ను దర్శించకపోయినా నీ అంశతో ఉన్నటువంటి దత్త పరంపర అయినటువంటి అవధూతల్ని నాకు చూపించాలి, నాకు దర్శనం కల్పించాలని నేను వేడుకున్నాను. ఈ క్రమంలో బాబావారు నాకు చాలామంది అవధూతల్ని పరిచయం చేశారు, వారి యొక్క ఆశీస్సులు అనుగ్రహాన్ని కలిగజేశారు. ఈ క్రమంలో నాకు బంగ్లాదేశ్ మాత, అంటే బెంగాలీ మాత, మీరా బుడ్డిగా పిలుస్తున్న ఒక గొప్ప అవధూత అమ్మని నాకు పరిచయం చేశారు. అమ్మ అని పరిచయం చేయడమే కాకుండా ఆ తల్లి యొక్క ఆశీస్సులు, అనుగ్రహం నా దగ్గర ఎప్పుడూ ఉండేవి. ఎప్పుడు ఆ తల్లి నన్ను చూడాలనుకున్నా నా దగ్గరికి వచ్చి నన్ను దర్శించుకునేది, నేను ఆ తల్లిని చూడాలనుకున్నా కూడా దర్శించుకునేవాడిని. ఈ క్రమంలో ఆ అమ్మ నా జీవితంలో ఒక భాగస్వామ్యమైంది. ఈ యొక్క అమ్మ యొక్క లీలలో అద్భుతాలు నేను నా శ్రీమతితో చెప్పుకుంటూ ఉన్నాము. ఈ క్రమంలో ఒకసారి అమ్మ ని చూడాలన్నటువంటి ఆలోచన నా కుటుంబ సభ్యులకు కూడా కలిగింది. అదేవిధంగా అనుకోకుండా నా జీవితంలో వ్యాపారరీత్యా అనేక సమస్యలు, కొద్దిగా ఆర్థిక పరిస్థితులు కూడా చవిచూశాయి. ఈ పరిస్థితుల్లో అమ్మని మన ఇంటికి తీసుకొస్తే, ఆమెను దర్శించుకుంటే నాకు కొంత కాస్తంత ఊరటే మనశ్శాంతి లభిస్తుంది, నా పరిస్థితులు గట్టుకుతాయి అనిపించింది. నేను నా శ్రీమతి ఇద్దరం కూడా కూర్చొని చర్చించుకున్నాము. ఒకరోజు అటువంటి పరిస్థితుల్లో బ్రాడీపేటలో తిరుగుతున్నటువంటి అమ్మని ఎక్కించుకురా అంటే, అమ్మ ఎక్కిద్దో లేదో అని చెప్పేసి నాకు సందేహమైంది. నా శ్రీమతి లేదు, అమ్మని మనం సంకల్పం చేశాము, అమ్మ నా కోరిక వింటుంది, నేను చెప్పినట్టుగా అమ్మ ఎక్కింది, నువ్వు తీసుకురాపో నేను చెప్తున్నానని చెప్పేసి ఆమె కాస్తంత ప్రేమతో, భక్తిపూర్వకంగా, దృఢ విశ్వాసంతో చెప్పింది. నా శ్రీమతి చెప్పిందని చెప్పేసి నేను బ్రాడీపేట వచ్చి అమ్మ కోసం ఎదుగుతే చాలా ఈతుల్లో ఎదిగి నాకు కనిపించలేదు. చివరికి మళ్ళీ బాబావారిని ఆ మనసులో ధ్యానం చేసి, అమ్మని ధ్యానం చేస్తే ఒక చోట కూర్చొని ఉన్నది. కూర్చొని ఉన్నటువంటి అమ్మని కాస్తంత టీ ఇచ్చి, అమ్మ మన ఇంటికి వెళ్దాం పద, నా బండి, నా స్కూటర్ ఎక్కువ అని చెప్పేసి అన్నాను. వెంటనే అమ్మ ఏమి మారు మాట్లాడకుండా టీ తాగి వెనకనే గబక్కనే గబగబా నా స్కూటర్ ఎక్కి నా యొక్క ఈపు భాగాన్ని గట్టిగా పట్టుకొని వాటేసుకొని కూర్చుంది. పద పని చలో అని చెప్పేసి అంది. నేను అమ్మతో కలిసి ఇక మా ఇంటి, మేము అక్కడ మేము ఉన్న చంద్రబోడి నగర్లో ఒక అపార్ట్మెంట్లో వసతి గృహంలో అద్దెకుంటూ ఉన్నాము. అక్కడికి నేను అమ్మని ఎక్కించుకొని తీసుకుని వెళ్ళాను. తర్వాత తీసుకుని వెళ్ళి తర్వాత అమ్మ నన్ను పట్టుకున్నట్టు నా పొట్టకి పెనివేసుకొని కూర్చోవడం, ఆమె స్పర్శ కూడా నేను ఒక ఆత్మీయ ఆనంద అనుభూతిని పొందాను. సరే, ఆవిడని నేను ఎక్కించుకున్నాను, చక్కగా ప్రయాణం 2-వీలర్స్ మీద, స్కూటర్ మీద తీసుకెళ్ళాను. చంద్రమౌళి నగర్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ దగ్గరికి, మా అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాము. లిఫ్ట్ ద్వారా పైకి ఎక్కించుకొని ఇక మా అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి లోపల ఉన్నటువంటి తలుపేసి ఉన్నటువంటి ఒకసారి కాలింగ్ బిల్ నొక్కాను. నొక్కగానే నా శ్రీమతి తలుపు తీసింది. చూడగానే నేను నా పక్కనే ఉన్నటువంటి అమ్మని చూసి ఆమె ఆనందానికి, ఒక ఆశ్చర్యానికి గురి అయింది. తర్వాత ఈమె ఒక గొప్ప దేవత అని చెప్పి అనగానే అమ్మను చూడంగానే ఆమె చాలా పారవశ్యురాలైంది. పైగా అది గురువారం రోజు, అమ్మ మన ఇంటికి రావడం ఒక పూర్వజన్మ సుకృతంగా భావించింది ఆవిడ. అమ్మ వెంటనే ఆవిడ అమ్మకి వేడి నీళ్లు పెట్టి తను ఇచ్చింది. తర్వాత వేడి నీళ్లతో అమ్మకి స్నానం చేయించింది. తర్వాత తలంటు పోసింది. తర్వాత కొత్త చీర కట్టింది. ఆ తర్వాత అమ్మకి చాలా ప్రేమగా ఒక తల్లిలాగా పౌడర్ తీసి తలదువ్వింది, సింగారించింది. ఎన్ని జన్మల భాగ్యమో మరి. అమ్మకి చక్కగా, అమ్మకు అన్నం వండి పెడదామండి, మంచి కూర వేసి పెడదామంటే నేను చెప్పాను, అమ్మ అన్నం తినదు, ద్రవ పదార్థాలే, కాస్త మజ్జిగో కూల్ డ్రింకో ఇవే జ్యూస్ తాగింది కానీ అన్నం తినదు అంటే, లేదు లేదు అమ్మ మనం చేస్తే తింటుందని మరంత దృఢంగా భక్తి శ్వాసంతో అమ్మ పట్ల ప్రేమతో నా శ్రీమతి చెప్పింది. సరే, ఆవిడ మాట కాదనలేక చేయమన్నాను. అమ్మ కోసం చక్కగా కూర, అన్నము అవన్నీ కూడా వండింది. వండగానే వాటిని ఒక పళ్ళెంలో చక్కగా కలిపి, పప్పు కూర కలిపేసి అమ్మకి నోట్లో పెడితే, అమ్మ ఎప్పుడూ తిన్నటువంటి అన్నం నా శ్రీమతి పెట్టగానే మాధవీలత చాలా ప్రేమగా, ఆత్మీయతగా ఒక బిడ్డగా అన్నం తినటం నేను గమనించాను. అన్నం కూడా సంతృప్తికరంగా పూర్తిగా తింటూ ఉంది. ఇది నా శ్రీమతి, మా అదృష్టమేమో అనిపించింది. అమ్మ మీ ఎప్పుడు అన్నం తినటువంటి ఆవిడ నా శ్రీమతి పెడితే చాలా ఆత్మీయతంగా తింది. ఆ విధంగా అమ్మతో సాయంత్రం 5 గంటల దాకా గడిపే, ఫ్యాన్ వేస్తే కాసేపు పడుకుంది. 5 గంటలు అవ్వగానే మళ్ళీ నా శ్రీమతి అమ్మకి టీ పెట్టి ఇచ్చింది. తర్వాత 7 గంటల ఆ ప్రాంతంలో మనం బ్రాడీపేట వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ అంది.
సరే నేను ఈ విషయాన్ని మళ్ళీ అన్నం పెడదాము అని చెప్పేసి అంది. ఇక మళ్ళీ అన్నం తినదు అని చెప్పేసి నేను అన్నాను. నా శ్రీమతిని నీకేమన్నా మతిపోయిందా అని చెప్పి కాస్త కసురుకున్నాను. అయితే అమ్మ లేదు అన్నం పెట్టాలని మళ్ళీ పప్పు నెయ్యి వేసి కాస్త అన్నం పెట్టింది. విచిత్రం ఏంటంటే మళ్ళీ మళ్ళీ నా శ్రీమతి పెడితే ఆవిడ ప్రేమతో మళ్ళీ అన్నం తింది. ఇది నిజంగా ఒక అవ్యక్తమైన ప్రేమతో భక్తులు పెట్టిన ఆహారం స్వీకరిస్తారు అమ్మవారు అనే దానికి ఒక చక్కటి నిదర్శనం. తర్వాత ఈ సంఘటనతో మాకు గొప్ప మార్పు కలిగింది. అనూహ్యంగా నాకు తలెత్తినటువంటి వ్యాపారంలో ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తీరిపోయాయి. మానసిక ప్రశాంతత లభించింది. అమ్మ అనుగ్రహంతో పూర్తిగా భక్తులయ్యా. ప్రతిరోజు కూడా అమ్మ దర్శిస్తూ ఉన్నాము. తర్వాత ప్రధానంగా అమ్మ ఎక్కువగా టీ నా చేత టీ తెప్పించుకొని తాగుతూ ఉండేది. అదేవిధంగా అమ్మకి నేను అనేక జన్మల పూర్వజన్మ పరిచయం ఉందేమో. అమ్మ నన్ను చూడగానే అసలు ఒక 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 సొంత మనిషిలాగా నన్ను ప్రేమించేది, లాలించేది, కరుణించేది. తర్వాత అమ్మ కూడా తర్వాత అమ్మ నా పేరు ప్రసాద్ అంటే నైనయ్య అని చెప్పేసి అమ్మ నా పేరుని శ్రీమాన్ అనిల్ కుమార్ ప్రసాద్ ఘోష్ అని చెప్పింది నన్ను. ఆప్ తుమార నామ్ శ్రీమాన్ అనిల్ కుమార్ ప్రసాద్ ఘోష్ అని చెప్పేసి అక్కడ హిందీ భాషలో ఒక కాగితం మీద రాసి చూపించింది. నా పేరు ప్రసాద్ కదా అమ్మ ఇలా పెట్టింది ఏమో అనుకున్నాను. కానీ అమ్మ శ్రీమాన్ అనిల్ కుమార్ ప్రసాద్ ఘోష్ అంటే అమ్మతో గత జన్మలో నేను సన్నిహితుడై ఉండి ఉంటాను, ఆ పేరు కలిగి ఉంటానేమో. అమ్మకు తెలిసి ఉండొచ్చు, నాకు తెలియదు. అనిల్ కుమార్ ప్రసాద్ ఘోష్ అనే పేరు నా పేరు అని చెప్పి అమ్మ చెప్పింది. ఈ విధంగా అమ్మతో చాలా ఆత్మీయత అనుబంధాన్ని పంచుకున్నాను. తర్వాత అమ్మ ఒకసారి నేను అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళి కొన్ని రోజుల పాటు అక్కడ ఉండవలసి వచ్చింది. తర్వాత ఒకటి రెండు సార్లు రెహమాన్ గారు ఫోన్ చేశారు, అయినా కూడా నేను రాలేకపోయాను. ఒక రమారమి ఒక 10-15 రోజుల తర్వాత అనుకోకుండా గుంటూరు నగరం వచ్చాను. వచ్చి ఆ రోజు నేను ఇంటికి వెళ్ళే క్రమంలో నేను ఆ ఆశ్రమం గుండా బయలుదేరి వెళ్తూ ఉన్నాను. అనుకోకుండా అక్కడ ఒక టెంట్ వేసి ఉంది. ఏందా ఆశ్చర్యంగా ఉంది, టెంట్ వేసి ఉంది అని చెప్పేసి నాకు ఒక్కసారి నా కాళ్ళు నా యొక్క కళ్ళు అటువైపు లాగాయి. తీరా అక్కడ చూస్తే ఆ రోజు అమ్మ సమాధి పొంది ఉంది. ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను ఆ ఉదయం పూటే అమ్మ సిద్ధి పొందిందంట. ఆ రోజే నేను ఆ ఊరి నుంచి దిగొచ్చాను. అప్పుడు దాకా నాకు విషయం తెలియదు. ఒక్కసారి విచారానికి బాధకి గురయ్యాను. అమ్మ ఆ రోజు సిద్ధి పొందడం ఆ రోజు కూడా ఒక మంచి పుణ్యతిథి. మరి అన్ని 15 రోజుల పాటు నేను ప్రత్యక్షంగా లేకపోయినా ఆ రోజు చివరి క్షణాల్లో అమ్మను చూడాలనుకుంటాం. అమ్మ శివరి సమాధి దృశ్యం కూడా, సమాధి కార్యక్రమాలు కూడా నా చేత చేయించుకోవడం, ఇవన్నీ కూడా నా జీవితం అమ్మకి నాకు ఉన్నటువంటి ఒక ఇడదీయరానటువంటి అనుబంధంగా నేను అనుకుంటూ ఉన్నాను. భక్తులు కూడా అమ్మకి ఒక స్థలం కేటాయించారు. మనకి గుంటూరు నుంచి మనం ఈ తెనాలి వెళ్ళే రూట్లో లేదా తెనాలి వెళ్ళే రూట్లో తెనాలికి టెక్కిలపాడు సెంటర్ నుంచి విజయవాడకి వెళ్ళే బైపాస్ కార్నర్లో మానస సరోవరం దగ్గర అమ్మకి ఒక భక్తురాలు స్థలం కేటాయించింది. అక్కడ తీసుకెళ్ళి అమ్మవారిని అక్కడ సమాధి చేశారు. ఇప్పటికి కూడా అమ్మ సమాధి అక్కడ దర్శనమిస్తుంది. ఎవరైనా భక్తులు కష్టాలు బాధలు వస్తే సమాధి దగ్గరికి వెళ్ళి అమ్మకి కనుక ప్రార్థన చేసి ఆమెకి సంకల్పించుకుంటే వారి కష్టాలు నెరవేరుతాయి. ఇది నిజంగా బంగ్లాదేశ్ అమ్మ, బెంగాలీ మాత మరి నాకు కల్పించినటువంటి ఒక గొప్ప అవకాశం, ఒక ఆత్మీయ లీల. ఈ అవకాశాన్ని మీతో పాలు పంచుకునే అవకాశం ఆ సాయినాథుడు, ఆ అమ్మ, ఆ తల్లి బంగ్లాదేశ్ మాత నాకు ఇచ్చినందుకు. ఆ అమ్మ యొక్క అనుగ్రహము, ఆ దత్తాత్రుని యొక్క కృపా కటాక్షణాలు, సాయినాథుడి యొక్క అపారమైన శక్తి మీకు ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం సుఖినోభవంతో ఓం శ్రీ సాయిరావు.